Hey guys, what's up and welcome back to Rakesh Sharma Vlog. I'm doing good. I hope everyone doing great. So today we are planning for Chitradurga. Are Chitradurga already oka blog lo explore chesam kada. So meeru chudakapothe ikkada I card lo isthanu. Meeru chusi ela undo comment section lo comment cheyandi. So Chitradurga ki manam ela journey chesam. So Bangalore to Chitradurga ki ela vellam. So ee Bangalore to Chitradurga journey lo మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేసాం. సో ఆ బ్యూటిఫుల్ ప్లేసే ఈ వీడియోలో ఉండబోతుంది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వి విల్ మీట్ యూ ఇన్ ద జర్నీ. భారతదేశానికి చెందిన కర్ణాటకలోని చిత్రదుర్గ అనే ఒక ప్రాంతంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఆ పురాతనమైన ఆనకట్టు పేరు వాణి విలాస సాగర్ అనబడి ఒక డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ ను మైసూరు సంస్థాన రాజవంశస్థులైన చామరాజులు కోల్కతా పర్యటనలో ఉండగా ఒక తీవ్రమైన వ్యాధితో డిసెంబర్ 28, 1894లో కాలం చెందారు. చామరాజు గారి పెద్ద కుమారుడైన నాల్వడి కృష్ణరాజవడియర్కు అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యం పట్టం కట్టారు. అప్పటికి ఆయన వయస్సు ఇంకా 10 సంవత్సరాలు. అందువల్ల వాళ్ల అమ్మగారైన కెంప నంజమ్మ ఆ రాజ్య బాధ్యతలను చేపట్టారు. ఆమె ఉదారత గుణం వల్ల ఈ మహత్వాకాంక్ష యోజనను 1897లో అప్పటి మైసూర్ దివానులైన శేషాద్రి అయ్యర్ గారు ఈ వాణి విలాస్ డ్యామ్ ను ప్రారంభించారు. ఈ డ్యామ్ ను కట్టడానికి సుమారు 39 లక్షల ఖర్చుతో 1909లో పూర్తి చేశారు. ఈ డ్యామ్ సుమారు 150 అడుగుల వెడల్పు, 1330 అడుగుల పొడవు, 172 అడుగుల నిలువు ఉంటుంది. ఈ డ్యామ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మనం డ్రోన్ వ్యూ ఇంకా చూసినప్పుడు భారతీయ చిత్రపటాన్ని పోలి ఉంటుంది. ఈ డ్యామ్ ను కట్టడానికి సిమెంట్ ను ఉపయోగించకుండా ఒక వినూతమైన పద్ధతిలో కట్టారు. ఇది ఆసియా ఖండంలోని మొట్టమొదటిగా త్రాగునీటి కోసం వేదావతి నదికి అడ్డగోలుగా కట్టిన ఈ డ్యామ్ 21,645 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు ఇస్తుంది. అక్కడి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వాణి విలాస డ్యామ్ కు మరొక పేరే మారికణివే డ్యామ్. ఈ డ్యామ్ చిత్రదుర్గకు 60 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాణి విలాస సాగర ఆనకట్టును దర్శించుకున్న తర్వాత ఆ ఆనకట్టుకి కుడివైపు ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాం. దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత మేమందరం ఎంతో కష్టపడి ఆనకట్టులోకి ప్రవహించే నీరుని చూడడానికి వెళ్ళాం.
మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.